హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందండి. అది కూడా వచ్చేసి ఏంటంటే ప్రిన్సెస్ కట్టు అండ్ బోట్ నెక్ వెనక డ్రాప్. అయితే ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ విత్ లోడింగ్ తోనండి, థ్రెడ్ పైపింగ్ తోని. థ్రెడ్ పైపింగ్ కూడా మనకి ఏంటంటే సింగిల్ పాదం అనేది చేంజ్ చేయకుండా ఓన్లీ నార్మల్ పాదంతోనే మన విత్ లోడింగ్ తోనైతే ఈ వీడియో పడుతుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి. కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రెండ్స్ కట్ వెనక డ్రాప్ మన ఒక చిన్న లైట్గా పట్టు చీర అనమాట. ఇగో ఇలా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి మనకి బ్లూ వచ్చేసింది, అంచు వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేసింది. మనం సిల్వర్ కలర్తో చక్కగా మనం పైపింగ్ ఎలా వేసుకోవాలి, టూ సైడ్స్ పాదంతో మళ్ళీ ఫ్రెండ్స్ కట్కి ఎలా వేయాలి, వెనక డ్రాప్ ఎలా వేయాలి, మొత్తం బ్లౌజ్ వీలైతే నేను ఇదే వీడియోలో నేను స్టిచ్చింగ్ అండ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చక్కగా నేను చూపిస్తాను. ఇవి మీరు చక్కగా నేర్చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పాదాన్ని కొద్దిగా కత్తెరతో ఇలా కొట్టేసుకోవాలి. అంటే ఈ నట్ కొంచెం లూజ్ చేయాలి, లైట్గా లూజ్ చేసి కొంచెం పాదాన్ని కొట్టుకొని చక్కగా చూడండి. ఇగో ఇలా ఇలా పెట్టేయండి. ఆ థ్రెడ్ వైపుకి సూది యువతల పడాలి, థ్రెడ్ అవతలు ఉండాలన్నమాట. ఈ ఇంచు వెడల్పు మీద క్రాస్ పీస్ కట్ చేసి ఇలా చక్కగా మనం తయారు చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా మీరు వన్ సైడ్ పాదం మార్చాల్సిన అవసరం లేదు, మొత్తం సరిపడే అంత ఒక 2-3 మీటర్లు తయారు చేసుకోండి. ఈ ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కటింగ్ అండి. ఇది వచ్చేసి నెక్ ఫ్రంట్ ఓపెన్, ఇక్కడ మనకు ఫ్రెండ్స్ కట్ వస్తుంది. ఇంకో పీస్ వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది, దీనికి జాయింట్ చూపిస్తాను చూడండి. ఇలా ఇగో ఇలా మనకి జాయింట్ వస్తుంది. ఇక్కడ మధ్యలో కూడా మనకి పైపింగ్ వస్తుంది, ప్లస్ నెక్కు వస్తుంది, హ్యాండ్స్కి వస్తుంది, మళ్ళీ వెనక డ్రాప్కి కూడా మనకి ఈ యొక్క ఫ్రెండ్స్ మనకి పైపింగ్ అనేది వస్తుంది. మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ యొక్క పార్ట్ని నేను చక్కగా ఇగో ఇలా కుట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ మొత్తం మీరు ఇలా సింపుల్ చీరలకి, అంటే మరీ హెవీ కాకుండా, పట్టు చీరలు మరీ నార్మల్ కాకుండా ఫ్యాన్సీ పట్టు టైప్లో ఉంటాయి చూడండి, ఇలాంటి వాటికి ఇలా కుట్టుకోండి. మీరు చాలా నీట్గా, ట్రెండ్గా, చాలా మంచిగా ఫంక్షన్ వేర్లకి చాలా బాగుంటాయండి. ఇలా మనం ఫస్ట్ లైనింగ్కి దీన్ని యాడ్ చేసుకోవాలి. లైనింగ్కి 2 మెడలు ఒకవైపుకి వచ్చేటట్టుగా రౌండ్గా చక్కగా చూడండి, ఇలా ఒకవైపుకి వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి వస్తుంది మనకి ముందు భాగం ఫ్రెండ్స్ కట్లు. ఓకేనా? ఇలా పెట్టేయాలి చక్కగా మనం. ఇలా పెట్టేసి మొత్తం మనం ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. నెక్కులకి ఫస్ట్ ఇలా మనం జాయింట్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా చక్కగా అన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ మంచిగా దగ్గరగా పెట్టి మీకు వీడియో నేను చూపిస్తున్నానండి. మనకి ఏంటి అంటే పని అనేది కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే అది ఏదైనా వస్తుందన్నమాట. వస్తే మనకి చక్కగా ఇలా కుట్టుకోగలుగుతాము. కొద్దిగా మీరు ఏంటంటే వీడియో ఫార్వర్డ్ చేయకుండా చక్కగా చివరిదాకా చూడండి, వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్కి మనం యాడ్ చేసిన పైపింగ్ని లోన వైపుకి వేసి ఒరిజినల్తో ఇలా యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్ కూడా ఉల్టా సీదా అనేది ఉంటుంది, చూసుకోండి కొన్నిటికి. ఓకేనా? ఇలా చూడండి, ఇలా కొంచెం నేను లైనింగ్ అంటే మనకి ఖచ్చితమైన కొలత అండి. ఈ యొక్క ఒరిజినల్ అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాము. ఇవి జారే క్లాత్లు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకి చక్కగా సరిపోయేటట్టుగా నేను అలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి అది కూడా మనం ఇల్ట బోర్లించాలి. మనం లైనింగ్ వేసుకున్నాం కదా, అది పైపింగ్ అది లోనకు పోయేటట్టు లైనింగ్ మధ్యలో ఒరిజినల్ మధ్యలో ఉండేటట్టుగా మనం ఇలా బోర్లించి చక్కగా మనం ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను చూడండి, ఆ థ్రెడ్ పక్కనే థ్రెడ్ యువతలకు వచ్చేసింది చూడండి. ఈ థ్రెడ్ పక్కనే మనం కుట్టేటప్పుడు అవతలకు ఉండాలి థ్రెడ్, ఇటు కుట్టేటప్పుడు యువతలకు ఉండాలి. వన్ సైడ్ పాదం లేకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా మళ్ళీ అటువైపు కొట్టేసుకోవాలి మనం. పాదాన్ని మనకి ఎటు వీలుగా ఉంటే అటువైపు చేసేసుకుంటూ ఉండాలి. ఇటువైపు మనకి తిరిగినప్పుడే ఇటువైపు కొట్టాలి. అటువైపుకి మనకి థ్రెడ్ ఉన్నప్పుడు అటువైపు కొడుతూ ఇలా మనం చక్కగా కుట్టు వేసేసుకోవాలి చూడండి. ఇలా చూడండి, ఎడ్జ్కి దాని మధ్యలో మనం ఇలా కుట్టుపడేటట్టుగా చేసుకోవాలి. నేనైతే పైపింగ్ మలిపేటప్పుడు నేను కాట్లు పెట్టలేదండి, తక్కువ ఖర్చు పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే కాట్లు పెట్టుకోండి. ఓకేనా? ఇలా స్టాండర్డ్ కుట్టు వేసుకోవాలి, చిన్న కుట్టు. ఇలా ముందు నెక్కుకి మనం
ఇలా మొత్తానికి మొత్తం మనం ఇలా కుట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా కలిపి కుట్టు వేసుకోవాలి. చుట్టూ కూడా ముడతలు రాకుండా చక్కగా మనం రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూడాలండి. మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఏదైనా మీ మైండ్లో ఆలోచన ఉన్నా తీసేసి ఫ్రెష్ అయ్యి కూర్చోండి. ఓకేనా? ఇలా ఇలా కుట్టేసుకోవాలి. మనం రెండు బాజులు కుట్టేసుకొని ఈ ఒరిజినల్ పార్ట్ ఎక్స్ట్రా ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా ఇలా తీసుకొని చక్కగా చూడండి మనకి ఎంత చక్కగా మనకి పైపింగ్ వచ్చేసిందో. చాలా చక్కగా సిల్వర్ కలర్. ఇప్పుడు ఇంకో పార్ట్ని కూడా అలాగే మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం యాజ్ తీజ్గా దీనిలాగా. ఓకేనా? చూడండి లోన కూడా మనకి బాగా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా రౌండ్ కూడా చూడండి ఎంత చక్కగా తిరిగిందో మనకి ముందు రౌండ్ యూ షేప్. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్ని కూడా అలాగే కుట్టి కట్ చేసేసుకుందాం. చేసుకోవాలి కొంచెం మనం నడవడం కోసం కొద్దిగా మనం ఫస్ట్ ఇలా కుట్టేసుకొని ఈ యొక్క మనకి బెండ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కట్ బెండ్ దాని మీదకి ఇలా లైనింగ్ మనం ఉక్సులు పట్టికెళ్ళికి ఇలా ఇటువైపు కానుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి పాదం మందం పెట్టేసి. లోడింగ్ అన్నమాట ఇది. లోడింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో దానికి ఆపోజిట్గా ఇలా పెట్టేసి పైకి వేసుకోవాలి. కింద నుంచి పైకి, అది పైనుంచి కిందికి వేసుకుంటే ఇలా వేసుకుంటే మనకి ఉల్టా సీదాలు మనకి ఒక పక్కకి రాకుండా రెండు కూడా అటువైపుకి ఇటువైపుగా మనకి ఆపోజిట్గా వచ్చేస్తాయి అన్నమాట. షేపులు అయినా హ్యాండ్స్ అయినా కుట్టుకునేటప్పుడు ఇలా ఆపోజిట్గా కుట్టుకుంటేనే మన కరెక్ట్ దిశలో వస్తాయి. ఇవి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు దీంట్లో ఒరిజినల్ అండ్ లైనింగ్ ఇలా ప్రిన్స్ కట్ ఉంది. ఈ కటింగ్ ఆల్రెడీ నేను చాలాసార్లు పెట్టాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇలా డాట్స్ కిందికి కింద పార్ట్లు కూడా మనం చక్కగా వీటిని కూడా ఆపోజిట్గా అంటే అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క పోయేటట్టుగా మనం చుట్టూ కూడా లైనింగ్ అండ్ ఒరిజినల్ మంచిగా ఇలా ముడతలు లేకుండా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి డాట్ పార్ట్, ఇది వచ్చేసి మనకి చంకలోకి పోయే పార్ట్ అన్నమాట. ఇలా మనకి ప్రిన్స్ కట్ చక్కగా పోతుంది. ఈ కటింగ్ అయితే నేను వివరంగా చాలా వీడియోలు పెట్టాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి ఆపోజిట్గా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. చూడండి ఇలా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఆపోజిట్గా. ఇలా చూడండి ముడతలు లేకుండా మనం ఎప్పుడైతే కుట్టుకుంటామో అప్పుడే మనకి బ్లౌజ్ సగం కుదిరినట్టు. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఉంటుంది కదా, మనం ఏం చేయాలంటే కింద డాట్స్ కాడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. డాట్స్ కాడ నుంచి చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా పెట్టేసి ఒక మనం పాదం మందం ఎట్లయితే మనం కుట్టు వేసుకున్నాము కింది దానికి పైదానికి కూడా మనం అలాగే వేసేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా పట్టేయండి. ఇక్కడ పిగలకుండా జాగ్రత్తగా ఈజీ ప్రాసెస్లో వచ్చేటట్టుగా చేసేసుకోండి. ఒకటే పాదం మందం ఆ షేప్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు రాకుండా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ప్లస్ దాన్ని కుడుతూ ఉండాలి ఇలా ఇలా చూడండి. ఎందుకంటే క్రాస్ మీద మనకి పీస్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు, అందుకని రాకుండా మనం ఎక్కడిదక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇగో ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి చక్కగా మనం లోన వర్లాక్ చేసుకున్న పీస్ అండి ఇది. ఇలా పైనుంచి థ్రెడ్ మనం ఉక్సులు పట్టి వైపుకుంటుంది, దాన్ని అలా అనేసుకొని చక్కగా మనం పైనుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా సింపుల్ చీరలు ఇలా సింపుల్గా మీరు డిజైన్స్ పెట్టేసి చక్కగా కుట్టేసుకోండి. రెడీమేడ్ బ్లౌజ్ కూడా చాలా రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంటుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ముందు మనకి డాట్స్ లేకుండా ఫ్రెండ్స్ కట్ చాలా చక్కగా వచ్చేసింది. మనకి ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంది. ఇలా ఇలా డొప్పలాగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. చూడండి ఇక్కడ మనకి కప్స్ లాగా ఇలా మనకి పైకి ఇలా ఉంటుంది ఇలా. ఓకేనా? ఇలా కుట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేతులు అయితే చేతులు, బాడీ పార్ట్ అయితే బాడీ పార్ట్ కుట్టి చూపిస్తాను. ఇలా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసుకోవాలి. చూడండి చక్కగా లైన్ మనకి ఈ థ్రెడ్ అనేది ఇటువైపుకి ఉంచేసుకొని బాడీ పార్ట్ మీదకి ఖర్చు లోనకి పెట్టేసుకొని ఇలా చక్కగా మనం కుట్టేసుకోవాలి. ఏ ఫిల్టర్లు పెట్టాల్సిన అవసరం లేదు, డ్రాప్ కూడా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇగో ఇట్లా ఇలా కుట్టు పెట్టేసుకొని చూడండి ఇగో ఇలా మళ్ళీ మనం ఇలా తిప్పేసుకోవాలి కొంచెం. ఇగో ఇలా కరెక్ట్గా సూది పక్కన నుంచి మళ్ళీ ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇక యథావిధిగా అదే పాదం మందం మీద చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చుట్టూ మొత్తం కూడా. ఓకేనా? మొత్తం చేసేసుకుందాం.
ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనం వేసుకోవాలి. అంటే రెండు ఒకవైపు వచ్చేటట్టుగా ఇలా కింద వైపుకి ఇటువైపు తిరిగి ఉండాలి, ఇది ఇటువైపుకి తిరిగి ఉండి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది లోడింగ్ చేయాలి కదా మనం, అందువల్ల ఓకేనా. ఇలా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ని తీసుకొని దీన్ని లోడింగ్ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ మనకి నెక్కుకు వచ్చేస్తుంది, ప్లస్ మనకి నడుము దగ్గర కూడా ఈ కుట్టు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇలా వేసేసుకోండి, ఇలా చక్కగా. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వేసేసుకుంటేనే మనకు చక్కగా వస్తుందండి. ఎక్కడో దూరం వేసామనుకోండి, మళ్ళీ థ్రెడ్ అనేది బయటికి వెళ్తుంది, కచ్చర కచ్చరగా ఉంటుంది. మీరు చిన్నగా కుట్టుకున్నా కూడా దాని పక్కనే కుట్టు అనేది దాని పక్కనే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎలా వేసాము మనం చక్కగా. ఇంకో ఇలా దీని పక్కనే థ్రెడ్ పక్కనే మనకు కుట్టు రావాలన్నమాట. లైనింగ్ వేసుకునేటప్పుడు, ఒరిజినల్కి వేసుకునేటప్పుడు, మళ్ళీ అది పైపింగ్ కుట్టుకునేటప్పుడు అన్ని పాదబంధం ఎండింగ్ చేస్తేనే మనకి ఆ రౌండ్ నెక్ కరెక్ట్గా వస్తుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టించినా కూడా మళ్ళీ తప్పుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఏదైనా కూడా. ఇలా మొత్తం కుట్టేసుకోండి, ఇలా ఇలా కుట్టు వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇప్పుడు నేను చెప్పుకుంటా మీకు చూపిస్తున్నాను కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. మనం ఈజీగా ఇదే పనిగా దీన్ని కుడితే మాత్రం మామూలు బ్లౌజ్ కంటే ఎక్కువగా ఏం పట్టదు, ఇది తొందరగానే మనకి అయిపోతుంది. మామూలు బ్లౌజ్ లాగానే ఈజీ ప్రాసెస్లు కుట్టుకోవచ్చు. డ్రాప్ను కూడా కట్ చేసేసుకుందాం. ఇక పాదంబంధం ఖర్చు పెట్టుకుని కుట్టుకున్నాం కదా, అదే పాదంబంధం ఉంచేసి ఇలా కట్ చేసేసుకోవచ్చు చక్కగా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా మనం కింది భాగంలో కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా మనకి పైపింగ్ రావాలి కదా లోడింగ్, చూడండి అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాని పక్కనే కుట్టు వేసేసుకోవాలి. పని ఏమంటే పని చక్కచక్క అయిపోవాలి. మనకి కింద పట్టి ఉక్స్ అది చేతి పని పట్టి కట్టాల్సిన అవసరం లేదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం పైపింగ్ పెట్టుకొని కూడా చేతి పని పట్టి పెట్టుకోవచ్చు. ఇంకొకసారి అది నేను మీకు చూపిస్తాను ఓకేనా. చిన్న టిప్పు కింద ఒక రెండు మూడు నిమిషాలు తీసి అది నేను మీకు చూపిస్తాను అది ఎలానో. కొంతమందికి చేతి పని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వెనక ఇలా బోచిగా ఉంటే నచ్చదు కొంతమందికి. కొంతమందికి ఇలా లోడింగ్ చేస్తే నేను నచ్చుతుంది, అంటే వాళ్ళని బట్టి మనం పని అనేది మార్చుకుంటూ ఉండాలి ఓకేనా. ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇక మొత్తానికి మొత్తం ఇలా రివర్స్ తీసేసుకుంటే ఇక్కడ మనకు డ్రాప్ దగ్గర కొంచెం ఇలా ముడిముడిగా ఉంటుంది. కత్తెర కొసతోనన్నా ఒక చిన్న కడ్డీతోనన్నా లేకపోతే మేకు ఉంటుంది చూడండి చీల, ఆ చీల అదంటే కీ అది ఉంటుంది కదా మనకి మేకు, ఆ మేకుతోనైనా ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా చక్కగా రివర్స్ తీసేసుకోవాలి రెండు పక్కల కూడా, మూల కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసేసుకోవాలి. రివర్స్ తీసిన తర్వాత కొంచెం కత్తెరని మళ్ళీ అటు జరుపుకోవాలి పాదాన్ని లైట్గా. ఒక కత్తెరతో ఒక దెబ్బ వేస్తే అటు జరుగుతుంది, మళ్ళీ ఒక దెబ్బ వేస్తే ఇటు జరుగుతుంది అన్నమాట. దాన్ని రెండు విధాలుగా మనకి థ్రెడ్ ఎటైతే తిరుగుతుందో అటువైపుకి మలుపుకోవాలి. వన్ సైడ్ పాదం లేకుండా ఇలా చేసుకోవచ్చు చక్కగా. చూడండి ఎంత నీట్గా మనకు పైపింగ్ వస్తుందో, డ్రాప్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్గా మనకు మళ్ళిందో, ఏ తేడా లేకుండా చక్కగా వచ్చేస్తుంది మనకు కుట్టు అనేది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం కుట్టుకున్న తర్వాత మళ్ళీ కింది భాగం కూడా మనం పైపింగ్ చేసాం కదా, అటువైపు కూడా మనం ఇలా కొస కుట్టు వేసుకోవాలి. కంపల్సరీ అండి, పైపింగ్ పక్కన ఈ కుట్టు వేస్తేనే మనకి పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది, ముడతలు అనేది రాదు ఓకేనా. ఇలా చక్కగా కుట్టు వేసేసుకోవాలి.
ఇలా పైపింగ్ వేసుకుంటే మనకు డాట్స్ అనేవి పైనే వస్తాయండి. అలా డాట్స్ మనకు లోడింగ్ అయ్యేటట్టుగా కూడా మనం వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మన లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా ఇలా ముడతలు లేకుండా చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మొత్తానికి మొత్తం ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఈ ఒరిజినల్ ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుందాం. లైనింగ్ ప్రకారం మనకు కొలతలు ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనం చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి డ్రాప్ వచ్చేసింది, చక్కగా మనకి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనకి ఎక్కడ రెండు భాగాలు అటువైపు వదిలేసి ఒక భాగం ఇటు, లేదంటే మధ్యలో సెంటర్లో షోల్డర్ సెంటర్ పట్టేసి అలా కూడా వేసుకోవచ్చు. ఒకటి 2-3 ఇంచెస్ కప్పు పొడవుని బట్టి మనం ఈ యొక్క డాట్ని వేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా రఫ్ చేసేద్దాం. ఇలా రఫ్ చేసి చక్కగా ఇలా కొలిచేసి 3-3.5 పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా రఫ్ చేసి దీన్ని చేయాలి. అలా రఫ్ చేసుకుంటే మనకి ఒక కుట్టే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు సేమ్ దానిలాగానే కొలత పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఇది కూడా 3 ఇంచెస్, కొంచెం కప్పు 15 ఇంచెలు అలా తొడిగే వాళ్ళకి మాత్రం 3.5 అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనకి చక్కగా చూడండి, డ్రాప్కి డ్రాప్ వచ్చేసింది, అన్నీ కూడా చక్కగా మనకి పైపింగ్లు కూడా చక్కగా వచ్చేసాయి సిల్వర్ కలర్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అని హ్యాండ్స్ అని కుడదాం. మనకి ముందు చేతి పని చేయడానికి ఒక పట్టీలాగా దీన్ని కట్ చేసేసుకుందాం. 1 ఇంచు, 1.5 ఇంచెన్నర లేదా 2 ఇంచెల వెడల్పు మీద ఇలా కట్ చేసేసుకుందాం, 2 ముక్కలు వచ్చేటట్టుగా. ఓకేనా? చేతి పని పట్టి కంటే ముందు మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి వేయాలి కదా, అది వేద్దాం ఫస్ట్. అది వేసిన తర్వాత చేతి పని పట్టి వేద్దాం. ఓకేనా? ఇలా ఒక బార్ పీస్ ఒరిజినల్ అండ్ లైనింగ్ రెండు కూడా కట్ చేసుకొని కాజల పట్టి వేద్దాం ఫస్ట్. ఇలా ఇలా పెట్టేసి చక్కగా ఒక కుట్టు వేసేద్దాం. చాలా సింపుల్లో అయిపోతుంది మనకు చూడండి. లోడింగ్ ఇది కూడా లోడింగ్ అన్నమాట. మొత్తం వీడియో చక్కగా నేను చూపిస్తున్నాను. స్టిచ్చింగ్లు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటాయి. ఎవరికైనా కటింగ్ చేసినంత సులువుగా స్టిచ్చింగ్ ఉండదు, కొంతమందికి స్టిచ్చింగ్ చేసినంత సులువు కటింగ్ ఉండదు. అందుకని అన్ని విధాలుగా మనం చూపించడం వల్ల వాళ్ళకు కూడా చక్కగా స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా పై కుట్టు వేసుకుంటే అనుగుడు కుట్టు మనకి క్లాత్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఈ కచ్చుని ఇలా మలవాలి. ఇలా మలిచేసి చక్కగా లోనికి ఇలా డబల్గా మలిచి కొంచెం మందంగా ఉండేటట్టుగా చేసుకోవాలి ప్రతి క్లాత్ని కూడా. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి ఎర్జ్కి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇలా లోడింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లోన కూడా కచ్చర పని అనేది ఉండదు. పీసులు వెళ్ళి ఉండడం, గలీజ్గా ఉండడం అలాంటివి ఉండవు. ఓకేనా? అందుకని ఎప్పుడైనా ఇలా లోడింగ్ చేసుకోవాలి, ఉప్సుల పట్టినైనా కాజాల పట్టినైనా. ఎగస్ట్రా ఇంకో కుట్టు వేసుకుందాం పాదం మందు. ఎందుకంటే ఇవే కదా మనకి గట్టిగా ఉండేది, ఉక్సులు పట్టీలు కాజల పట్టీలు. అందుకని ఒక కుట్టు ఎగస్ట్రా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి పెడదాం, చూద్దాం. చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కాజల పట్టి కుట్టక ముందే చెక్ చేసుకొని ఏదైనా ఎగస్ట్రా ఉంటే కొంచెం కింది భాగాన మనం తీసేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే అలానే పెట్టేసి లైనింగ్ పార్ట్ని దాని మీద పెట్టేసి చక్కగా మనం 1.5 ఇంచెస్ వెడల్పు మీద కట్ చేసుకున్నాం కదా, ఇలా మనం పాదం మందం కుట్టు పెట్టేసి కుట్టేసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా మలిచి చక్కగా మనం చూడండి ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి కంపల్సరిగా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు లేకుండా చక్కగా ఒకటే లెవెల్లో పట్టి మనం ఉక్సులు పట్టి వేసేసుకోవాలి.
ఈ దారపోగులు ఇవన్నీ సన్నగా తీసేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కొల్చేసుకోవాలి. ఒక్కొక్కసారి సాగిపోయి క్లాత్ మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా తీసేసి కొద్దిగా ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా కలిపేసుకోవాలి, సమానంగా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తే థ్రెడ్ పైపింగ్ ఇంకొంచెం తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలి ఎందుకంటే మన నడుము దగ్గర కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇలా తయారు చేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా? కొంచెం ఇలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న పీస్ని తీసేసుకోవాలి. పైప్కి పైనుంచి మళ్ళీ ఇలా వేసుకోవాలి. మనకు ముందు భాగం కూడా పైపింగ్ రావాలి కదా, అందువల్ల ఇలా. ఇప్పుడు ఆ పార్ట్ కూడా మనం వేసేసుకుందాం. కొంచెం పాదం మనకి థ్రెడ్ మీదకి ఎక్కినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఇవతలకు కొట్టుకోవాలి, దిగినట్టుగా అనిపిస్తే అవతలకు కొట్టుకోవాలి. ఇలా మనం పెట్టేసి ఇప్పుడు బార్ పీస్ ఒకటి తీసుకొని చక్కగా దాని మీద నుంచి చేతి పని పట్టి మనం వెనక పెడతాం కదా అలా పెట్టేసుకోవాలి. ఇలా బార్ పీస్ ఒకటి తీసేసుకో. షేప్ పట్టి ఉండదు కదా మనకి, కొంచెం మందంగా ఉండడం కోసం ఈ పీస్ మనం కట్టుకున్నాం అనుకోండి. ముందు చేతి పని చేసుకొని చక్కగా మనం కుట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక చిన్న ఫిల్ట్ పెట్టేద్దాం, ఇలా చక్కగా కుట్టు వేసేద్దాం. తర్వాత ఇంకోటి మళ్ళీ ఇలా పెట్టేసుకుందాం. ఇలా పైన నుంచి ఒక కుట్టు వేసుకోవాలి పాదం మందం. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చేతి పని పట్టిని చిన్నగా మనం ఇలా లోనకి మలిచేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా మలిచేసి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకోవాలి. పైపింగ్ కనపడాలి కదా మనకి. వెనుక కూడా మనం ఇట్లా చేతి పని పట్టి పెట్టాలంటే సేమ్ యాజ్టీస్కి ఇలాగే పెట్టేసుకోవాలి. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, పైపింగ్ కావాలి మనకి చేతి పని కూడా కావాలి అనుకుంటే ఇక ఇలాగే మీరు ఎగస్ట్రా పట్టి పెట్టేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కదా. దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఆ నెక్ వైపుకి సమానంగా పెట్టేసి ఏది ఎగస్ట్రా వచ్చినా యువతల వైపుకి చంక భాగం వైపుకి వదిలేసుకోవాలి. ఫ్రంట్ వచ్చినా బ్యాక్ వచ్చినా ఓకేనా? ఇలా ఒక్కొక్కసారి ఫ్రంట్ బ్యాక్ కూడా అక్కడ తేడాలు వస్తూ ఉంటాయి, అందువల్ల మనం అటువైపుకి చంక భాగం వైపుకి వదిలేసుకోవాలి. ఇవి రెండు సమానంగా పెట్టి ఇలా రఫ్ చేసేసి పాదం మనం ఖర్చు పెట్టి ఇలా మనం కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇవి సమానంగా కట్ చేసేసుకొని చక్కగా ఈ యొక్క ఖర్చుని వెనక వైపు కనిపించి ఇగో ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్గా కనబడుతుంది, చూడడానికి కూడా మనకి చాలా లుక్గా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా అటువాటి వైపు కూడా అలాగే కుట్టు వేసేద్దాం. ఎల్బో హ్యాండ్స్ తీసుకోవాలి, తీసుకొని దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
మనకు ఆల్రెడీ సిల్వర్ కలర్ వచ్చేసింది కాబట్టి వేసుకుంటే బ్లూ కలర్ థ్రెడ్ పైపింగ్ వేయాలి, లేదంటే నార్మల్గా ఇలా కుట్టి తిప్పి వేసేసుకోవాలి స్టిచ్చింగ్. ఓకేనా? దీంట్లో మనకి బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని రెండు ఉంటాయి. ఇవి ఎదురుబొదురుగా ఇలా పెట్టేసుకొని చక్కగా మనం కుట్టి వేసేసుకోవాలి. ఈ మధ్యలో మన జాయింట్ ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ తక్కువ క్లాత్ తక్కువగా ఉంటే మళ్ళీ నేను హాఫ్ హ్యాండ్స్ కట్ చేసి దీనికి జాయింట్ చేసి ఎల్బో హ్యాండ్స్ చేశానన్నమాట. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మనం పైనుంచి ఒక చిన్న స్టిచ్చింగ్ ఇచ్చేసుకోవాలి. లోడింగ్ చేసాం కదా, హ్యాండ్స్ చేతి పని లేకుండా చక్కగా ఎడ్జ్కి ఒక కుట్టు ఇలా వేసేసుకుందాం. ఓపెనింగ్ అండ్ ఒరిజినల్ ముడతలు రాకుండా చక్కగా జాయింట్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసి పారేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనం ఎలా ఎక్కించాలో నేను చూపిస్తాను, మీకు చూడండి. ఇలా ఏదైనా మనకి చంక పేలికలు పడితే ఇలా జాయింట్ చేసేసుకోవాలి. అదే క్లాత్తో పైన మనం కట్ చేసాం కదా, దాంతోనే మనం ఇలా మనం జాయింట్ చేసేసుకోవాలి. మనం ఇలా ఎక్కించుకోవాలి. సెంటర్ కాట్ ఉంటుంది కదా మనకి, ఆ కుట్టు మీద మనం సెంటర్ కాట్ మీద హ్యాండ్స్ ఇలా సెంటర్ కచ్చగా పెట్టేసి ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసి చక్కగా ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. పాదం మందం ఖర్చు పెట్టేసి చూడండి, మనకు ఒక అర్ధ గంటలోనే బ్లౌజ్ అనేది మనం ఈజీగా కుట్టుకోగలిగాము. ఇది మన హ్యాండ్స్ ఎక్కించిన తర్వాత ఇంకేముందండి, మనకి సైడ్ జాయింట్ ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలి, చక్కగా మనం చిన్న కుట్టు పెట్టేసి ఇలా మనం హ్యాండ్స్ ఎక్కించుకోవాలి. ఇలా పూర్తిగా హ్యాండ్ ఎక్కించిన తర్వాత రెండు కుట్లు వేసేద్దాం. ఓకేనా? తర్వాత సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. వచ్చేసి మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇక సైడ్ జాయింట్ చేసిన తర్వాత చక్కగా మనం వెనక బొందులు పెట్టేసుకుంటే రెడీమేడ్గా అయినా మనం సొంతంగా తయారు చేసిన చాలా నీట్గా మనకి ప్రిన్సెస్ కటింగ్ ఫ్యాన్సీ పట్టు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. బ్లౌజ్ అనేది ఫ్యాన్సీ పట్టులకి ఇలా మీరు పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. పెళ్లి కూతుర్లకైతే ఇంకా బాగుంటుంది. ఇలా మనం కొలత ప్రకారం కట్ చేసి హ్యాండ్స్ కాబట్టి అవి ఆఫ్ ఉన్నాయి కదా, ఆడ సిక్స్ ఉంటే ఇక్కడ మనం ఫైవ్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చంక భాగాన్ని కూడా కోల్ చేసుకొని చక్కగా మనం ఇగో ఇలా మనం కొలత పెట్టేసుకోవాలి. చూడండి, అక్కడ ఫైవ్ ఉంది కాబట్టి మనం ఎయిట్ పెట్టుకోవాలి. దాని ప్రకారం అంటే కొలతల ప్రకారం పెట్టేసుకుంటే ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇలా కరెక్ట్ కొలత పెట్టేసి ఈజీగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక అటువైపు కూడా అలాగే మనం చెక్ చేసుకోవాలి. చంక భాగాన్ని ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్, ఇలా ఆఫ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కొలత కొలిచేసుకుంటే మనకి చక్కగా అవుతుంది. సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది మనకి. ఈ సెవెన్ అండ్ హాఫ్ని మనం దీన్ని కూడా వెనకపాటిని ఆఫ్ చేసేసి సెవెన్ అండ్ హాఫ్గా మనం గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ లూజ్ కుట్టు వేయకుండా పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ దాకా మనం గుర్తుపెట్టేయాలి అటువైపు ఇటువైపు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఇలా చెక్ చేసేసుకోవాలి. చక్కగా నడుము భాగానికి మనం ఇలా వేసేసుకోవాలి. ప్రతిది కూడా మనం కొలత ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, చక్కగా ఉంటుంది మనకు చూడడానికి కూడా. ఓకేనా? నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక పాదం మందం కుట్టు ఇలా స్పీడ్ స్పీడ్గా వేసేసుకుందాం. ఈ దారపోగులు తీసేసి మళ్ళీ ఇంకొక కుట్టు మనం వేసేసుకోవాలి. ఇలా మూడు మూడు కుట్లు వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో కొంచెం లావు అయినా, ఇదే బ్లౌజ్ మనం కుతికిన తర్వాత షింక్ అయ్యి టైట్ అయినా కూడా చక్కగా మనం ఇంకొక కుట్టు విప్పుకోవచ్చు. ఈ హెచ్చు తగ్గింపులు ఉన్న ఖర్చుని చక్కగా మనం ఇలా కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అటువైపు కూడా అలాగే మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి కుట్టు వేసేసేద్దాం. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఫ్రెంచ్ కట్, బోట్ నెక్, థ్రెడ్ పైపింగ్ చక్కగా ఎలా టూ సైడ్స్ పాదంతోనే మనం ఎలా వేసామో ఇలాగే మనం అన్నీ కూడా చక్కగా స్టిచ్చింగ్లు కటింగ్లు అన్నీ నేర్చుకుందాం.
ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఒక సంకల్పం ఒక జయం అనేది ఉంటుంది స్టిచ్చింగ్ విషయంలో వాళ్ళు ఎక్కడికో రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కానీ పాపం వాళ్ళు నేర్చుకునేవి చాలా ఉంటాయి నేర్చుకోవాలి అనుకున్నవి కూడా చాలా ఉంటాయి కానీ నేర్పే వాళ్ళు ఉండరు సమయానికి ఇలా ఇంతగా మనకి పని విషయంలో ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండరు అదేదో నేను పెద్దగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అని అనుకోవట్లేదు ఇప్పుడు నేను నేర్పడం నా ఎంత ఓపికో చూసి నేర్చుకోవడం కూడా మీకు అంతే ఓపిక ఉండాలి నేర్చుకోవాలి ప్లస్ సామర్థ్యత ఉండాలి నేర్చుకొని దాన్ని పనిలోకి తీసుకొచ్చుకునే శక్తి మనలోకి ఉండాలి దాన్ని నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్పాలి 10 మందికి నేర్పాలన్న సంకల్పంతో మనం ఏ పని చేసినా చక్కగా మనకు వచ్చేస్తుంది పని విషయంలో స్వార్థపడితే మనం ఏ పని కూడా నేర్పలేము చూశారు కదా మనం చక్కగా స్టిచ్చింగ్ ఎంత బాగా ఓపికగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా నేను మొత్తం కూడా మీకు నేర్పించాను ఇలాగే నేను థ్రెడ్ పైపింగ్తో రౌండ్ నెక్ నేర్పిస్తాను స్టార్ నెక్ నేర్పిస్తాను పలక నెక్ కూడా నేను స్టిచ్చింగ్ నేర్పిస్తాను అన్నీ కూడా చూసి నేర్చుకోండి ఓకేనా ఇలాగే మంచిగా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండేలాగా మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మంచి మాటలతో మంచిగా మమ్మల్ని ప్రోత్సహించుతూ పని నేర్చేసుకోండి ఓకేనా